అమ్మా కూర్చోండి సార్, కూర్చుంటే మాట్లాడదాం. కుదురు నిలబడు, గౌరవంగా చెప్పా కూర్చోండి, అవకాశాలు ఇస్తానని. మీరు కాదనుకుంటే దానికి ఏముంది? అనిల్, అనిల్ కుమార్ అధ్యక్ష, ఈ రామానాయుడు గారు డ్రామా నాయుడు అయిపోయినాడు అధ్యక్ష. సిగ్గుండాల, సిగ్గుండాలి మీకు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఈ కుంకుమ అని చెప్పి సర్వం ఈ రాష్ట్ర ఖజానాను నాకేసి ఏ డిపార్ట్మెంట్ తీసినా, కాపు కార్పొరేషన్ తీసినా, బీసీ కార్పొరేషన్ తీసినా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో ఎన్నికల స్టంట్ కోసం మొత్తం సర్వం ఈ రాష్ట్ర ఖజానాని నాకేసిన వీళ్ళు ఈ రోజు గురించి మాట్లాడతారు అధ్యక్ష. సిగ్గుండాలా, ఏమర్థం మాట్లాడుతున్నారు అని చెప్పి పొద్దున్నే లేచి ఇక్కడికొచ్చి రచ్చ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఒక ఎస్సీ దీని మీద చర్చ చేస్తా ఉంటే చర్చ నాపేదు. లాస్ట్ అసెంబ్లీలో కూడా చూసాం అధ్యక్ష, ఏదైతే ఎస్సీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి చర్చ జరుగుతా ఉంటే ఇదే విధంగా రచ్చ చేసి వాకౌట్ చేసిన ఘనత అధ్యక్ష వీళ్ళది. ఈరోజు వాళ్ళ నాయకుడి గురించి వీళ్ళు సిగ్గుండాలి. వీళ్ళు ఏ మాట్లాడుతున్నారు అక్కడికి వచ్చి దేనికని దేనికి రచ్చ చేస్తున్నారు? దేనికి చాలా అన్ని మాట్లాడుతున్నాం, ప్రతిదీ మాట్లాడుతున్నాం. మీరు పశువు కుంటుంలో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారు, ఎక్కడెక్కడి నుంచి దోపిడీ చేశారు, అన్నింటిలో చేద్దాం. అందుకే సిగ్గుండాలి మీరు చేశారు కాబట్టి 23 ఇచ్చారు. ఈసారి 20 కూడా ఇరు సిగ్గుండాలి అధ్యక్ష. ఇల్లు మాట్లాడుతున్నారు, పొద్దునే రాటం బ్యాడ్ మార్నింగ్ అంట. వీళ్ళ జీవితం అంతా ఇంత అధ్యక్ష. ఏ రోజు కూడా ఒక పాజిటివ్ అనేది ఉండదు. ఎప్పుడు చూడు మీరు నాయకుడు తెలిసి ఏడుపు ముఖంతోనే 5 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రశ్న పట్టించారు అధ్యక్ష. వాళ్ళ నాయకుడికి నవ్వటం తెలియదు. ఎప్పుడు చూడు ప్రేస్ పెట్టాడంటే ఏదో ఫోన్ కొట్టుకుంటూ లాగుంటాడు. కనీసం నవ్వటం ఒక సాగుతుంది, నవ్వటం ఒక ఇది అని, నవ్వకపోవటం ఒక రోగం అని. ఆ రోగం వీళ్ళకి ఉంది, వీళ్ళ నాయకుడికి ఉంది అధ్యక్ష. మొత్తం వీళ్ళకే సిగ్గుండాల. కూర్చోండి, కూర్చోండి కాదు, ఒక బీసీ స్పీకర్ గా వీటి రచ్చ చేస్తున్నారు. సిగ్గుండాల పోయి కూర్చోండి. బీసీల గురించి ఎస్సీల గురించి వీళ్ళు మీరు మాట్లాడతారు. ఒప్పు కూర్చున్నా పో, జోలు పట్టుకునే టైం అయింది మీకు. జోలు పట్టండి పోయి, ఆ జోలు పట్టుకునే డబ్బులు కూడా దోచుకోండి. మొత్తం రాష్ట్రాన్ని అంతా దోచుకున్నారు, కొత్తగా జోలు పడుతున్నారు. అక్కడక్కడ ఉండీలు పెట్టారు, ఆ ఉండీ డబ్బులు ఎక్కడ పోయినా ఇప్పటికీ తెలీదు. తిరుపతిలో ఉండీ పెట్టారు, సెక్రటరీ లో ఉండీ పెట్టారు, ఆ ఉండీ డబ్బులు దెబ్బేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జోలు ఎత్తుకు వచ్చారు, ఆ జోలి డబ్బులు లెక్కల, ఆ జోలి డబ్బులు ఎక్కడ పోతున్నాయి లెక్కల, దాన్ని ఒకటి పెట్టారు. అమరావతి పరిరక్షణ దానికోసం నిధులు సేకరణ అంట. పాప టైం అయిపోయింది మీకు, 10:30 అయింది. జోలు జోలెట్టండి. ఇంకా సిగ్గు లేకుండా రైతులను ఇంకా కూడా ఊరి చేస్తున్నారు కదా. మిమ్మల్ని నమ్మితే లాస్ట్ గా గోచి కూడా ఉంచారు మీరు. చంద్రబాబు నాయుడు నమ్మిన లాస్ట్ గా గోచి ఉంచారు. ఇంకోసారి ఆ గోచి కూడా నాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. పోయి కూర్చోండి, కూర్చోండి మాట్లాడుతున్నారు. మీరు పొద్దున్నే వచ్చారు.